దేవుని ఆశీర్వాదం గురించి విచిత్రమైన మాట. వెయిట్ అబెడ్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, సామెతలు 10:22 ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ వెల్త్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ వెల్త్ అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును తెచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును తెచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును తెచ్చును. ఏ రకమైనటువంటి ఐశ్వర్యము? అన్ని రకాల ఐశ్వర్యములు. అందుకే యోహాను పత్రిక 3:2 ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్ని విషయాల్లో మనం సౌఖ్యంగా ఉండాలని. యెహోవా ఆశీర్వాదము మనము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆశీర్వదించినప్పుడు తప్పకుండా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ వెల్త్. అంతేకాదు, ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, హీ యాడెత్ నో సారో టు ఇట్ అని ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడ్డది. ఒక తర్జుమా ఇంకో తర్జుమా ఉంది, అది చూద్దాం. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ KJV తెలుగు తర్జుమా కరెక్ట్ తర్జుమాలో ఎలా ఉందంటే, ఆయన దానికి ఏ నొప్పి, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ దుఃఖము దానికి యాడ్ చేయడు ఆయన. కనుక హీ యాడెత్ నో సారో టు ఇట్ అంటే యెహోవా ఆశీర్వాదము చేస్తే, లేకపోతే యెహోవా ఆశీర్వాదం ఇస్తే దానిని మరలా అది పొందుకున్న తర్వాత కన్నీరు దుఃఖం ఉండదు అంటున్నారు. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా తర్వాత దుఃఖం కలుగు చేయదు. చాలాసార్లు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఐశ్వర్యము మనకి భయము, ఆందోళన, మనకి దుఃఖం కలుగు చేస్తాయి. దుఃఖం కలుగు చేసే ఏదైనా ఐశ్వర్యం కానీ మనము కలిగి ఉంటే తప్పకుండా అది యెహోవా దగ్గర నుండి వచ్చింది కాదు. అందుకే దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము ఐశ్వర్యము యెహోవా ఇచ్చినదైతే దుఃఖం దానికి కలిపి ఉండదు. యెహోవా ఆశీర్వాదము మనకి ఆరోగ్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదము మనకి సమాధానం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ధైర్యమనిస్తుంది. కనుక యెహోవా ఆశీర్వాదము మనం కోరుకుంటే ఎంతో మేలు పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటే మనకి దుఃఖము, వ్యాధి, బాధ, నొప్పి ఇవన్నీ కలుగుతాయి. ఎంత విచిత్రమైనటువంటి మాట కదా. దేర్ ఇస్ నో సారో ఇన్ వాట్ గాడ్ గివ్స్ అస్. అంతేకాదు, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఏముందంటే, యూ విల్ నాట్ హ్యావ్ టు టాయిల్ ఫర్ ఇట్ అంటే నువ్వేదో ఊరికే కింద మీద పడిపోయి కష్టపడి ఏదో సంపాదించినక్కర్లేదు అంటున్నారు. చాలా ఈజీగా నీకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఆయన సిలువు మీద మన కొరకు శ్రమ పడ్డారు, నొప్పులు భరించారు, దెబ్బలు భరించారు. దేవుని బిడ్డలారా, మనము ఆయనను వెంబడించుకుంటూ ఆయనను అడిగితే తప్పకుండా ఆశీర్వదిస్తారు. యు విల్ నాట్ హ్యావ్ టు టాయిల్ ఫర్ ఇట్. కష్టపడి కింద మీద పడి మనము అది సంపాదించడానికి ప్రయత్నించనక్కర్లేదు. కష్టపడ్డాము, చెమట ఊర్చి కష్టార్జితం తినటానికి ప్రయత్నించాము అంటే, మనము ఒకవేళ ఆదికాండము 3:18 రాయబడినటువంటి శాపం అంటే, మనం మనల్ని శపించలేదు దేవుడు, కానీ నేలను శపించారు కదా.
అలాగా నువ్వు కష్టపడి నువ్వు చెమటూర్చి నువ్వు తిందు అని దేవుడు పలికినటువంటి మాటన కానీ నెరవేరుతుందేమో ఒక మరో ఆలోచించుకోండి. దేవుడు యెహోవా ఆశీర్వాదము మనకి అభివృద్ధి కలుగు చేయునుగాక, ఆశీర్వాదము కలుగు చేయునుగాక, మనకి ఆస్తి కలుగు చేయునుగాక, ఆస్తి పొరులుగా మనము ఉందుంగాక. పరిశుద్ధుడ ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ మాట మా జీవితాల్లో మా వినికిడిలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఆశీర్వదించు దేవుడివి, మాకు ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి మాకు కలుగు చేయమని. యేసయ్య, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువు కాదని చెప్పారు కనుక మాకు మేలు చేయమని, ఈ సంవత్సరం మమ్మల్ని అభివృద్ధి చేయమని, ఈ సంవత్సరం నుండి మమ్మల్ని అభివృద్ధి చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.